वेलकम टू मई चैनल ने मुफयव तेदीन सूर्यग्रहण एर्पड़बोतुंदी सूर्यग्रहण प्रभाव द्वादश राशि वारे उ मुख्य तुलाशि वारे विधि फलता मोदी सूर्यग्रहण एप्रिल चवरी एर्पड़ी भूमि की सूर्य की मध्य चंद्रुड़ वच्चिनप्पुडु भूमि मीद कोंत भागाने सूर्य पूर्ति का पाक्षिकंगा कानी కలపడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణము అమావాస్య రోజు ఏర్పడుతుంది. సనాతన ధర్మం ప్రకారం గ్రహణాలను అశుభ సూచకంగా భావిస్తారు. అందుకే సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో జీవితంలో ఆనందం శాంతి ఉండటం కోసం కొన్ని పూజలు పరిహారాలను కూడా సూచించారు. ఈరోజు సూర్యగ్రహణం రోజున చేయవలసిన పనులు నివారణల గురించి తెలుసుకుందాము. భారత కాలమాన ప్రకారము యొక్క సూర్యగ్రహణము ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 12:15 ప్రారంభమయ్యి తెల్లవారుజామున మే 1వ తేదీన 4:07 వరకు కొనసాగుతుంది. భారతదేశంలో యొక్క పాక్షికంగా ఉంటుంది సూర్యగ్రహణము. సూర్యగ్రహణం కనిపించే దేశాల్లో దక్షిణ అమెరికా, పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్క్టికా. భారతదేశంలో ఈ గ్రహణం ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ సూర్యగ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకుండా ఉండడం మంచిదని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తి పెరగటం మొదలవుతుంది. ఈ సమయంలో ఏదైనా శుభకార్యం చేయటం హానికరం. గ్రహణ కాలంలో గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యాలు నిర్వహించాలని భావిస్తే వాయిదా వేసుకోవడం మంచిది. అయితే గ్రహణ సమయంలో పూజలు చేయడం అంటే చాలా మంచిది. పూజలు చేసుకుంటే గ్రహణ సమయంలో ఏ విధమైన పదునైన వస్తువులను ఉపయోగించి పనులు చేయకూడదని కూడా శాస్త్రాల్లో పేర్కొనబడింది. గర్భిణీ స్త్రీలే కాదు, ఈ సమయంలో ఎవరు సూదితో దారం ఎక్కించడం, కుట్టుపని చేయడం, కత్తి కత్తెర వంటి వాటిని ఉపయోగించడం అసంభవమని నమ్ముతారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి కత్తి పదునైన వస్తువులు వాడకూడదని చెప్తారు. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని నమ్మకం. గ్రహణ సమయంలో ప్రయాణం చేయకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ద్వాదశ రాశుల వారిపై ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ యొక్క గ్రహణం వల్ల రాబోతుందో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అయినటువంటి గురుగ్రహం కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి మారటం కారణంగా తులారాశిలో జన్మించినటువంటి ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా అమోఘంగా వీరి యొక్క భవిష్యత్తు ఉండబోతూ ఉంది. వీరి యొక్క జీవితంలో పట్టిందల్లా బంగారమే అనేటటువంటి విధంగా వీరి యొక్క భవిష్యత్తు ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలనంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని అనుకున్న దానిలో ఎన్నో అద్భుతవంతమైనటువంటి విజయాలను సాధించే తీరుతారు. మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నీ కూడా సకాలంలో అద్భుతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క కాలంలో ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ జాతకులు ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఏమిటి అని తీసుకున్నట్లయితే ఎవరి మీద కూడా ఆధారపడి ఏ పని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు మొదలు పెట్టవద్దు. ఎందుకు అని మనం తీసుకున్నట్లయితే చివరికి వచ్చేసరికి వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మోసం చేస్తాము అనేటటువంటి పని చేయకుండా వారు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అప్పుడు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకు వీరిని నమ్మాము, ఇప్పుడు చూస్తే ఇలా మోసం చేస్తారు, మొత్తం అంతా కూడా వారిపైనే ఆధారపడ్డాం, ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఏమీ తెలియలేదు అని ఎన్నో బాధలకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరి మీద కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆధారపడకండి. ఒకవేళ మీరు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ప్రాసెస్ ఏంటి అనేటటువంటి విషయం అంతా కూడా వారితో పాటు మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు వారు వెళ్ళిపోయినప్పుడు మీకు అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ముందు జాగ్రత్తగా మీరు అన్నీ కూడా తెలుసుకోవటము అనేది చాలా చాలా మంచిదిగా మనం చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా కుటుంబ సభ్యులు సమర్థిస్తూ వస్తూ ఉంటారు, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకున్న కొత్త కొత్త ఆలోచనలు చేసినా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి మీ యొక్క కుటుంబ సభ్యులు కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క కాలంలో వారు కూడా మీకు బాగా సహాయ సహకారాలను చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో అన్ని విషయాల్లో కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఉద్యోగంలోనూ వ్యాపారాల పట్ల ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కాలంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి. మీ యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి. గతంలో ముఖ్యంగా ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండటం వలన ఏ పని చెయ్యాలి అని అనుకున్నా కూడా ఆ స్ట్రెస్ వలన కుటుంబ సభ్యులతో గడపలేకపోయేవారు మీ యొక్క
పిల్లలతో కూడా ప్రశాంతంగా ఉండలేకపోయారు. భాగస్వామితో కలిసి సంతోషంగా జీవితాన్ని గడపలేకపోయేవారు. దానివలన కూడా చాలా బాధలు పడుతూ ఉండేవారు. ఇకపై అలాంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. మీకు అంతా కూడా ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఉద్యోగ పరంగా ఒత్తిడి అనేది పూర్తిగా తొలగిపోతుంది. వారితో కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా మీ యొక్క జీవితాన్ని గడపపోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటే చాలా మంచిది. వారికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి రావటం వలన డబ్బు అనేది వచ్చినట్టుగా వచ్చి ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా సంవత్సరం మొత్తం కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేసినా కూడా చివరికి ఎంతో లాభదాయకమైనటువంటి రోజులను మీరు చూడబోతూ ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా మీరు ఎలాంటి ఆలోచనలు చేసినా కూడా చివరికి మీరు మంచిగానే ఉండబోతూ ఉన్నారు. చివరికి మంచిగానే ఉండబోతూ ఉన్నారు. మంచి ప్రాఫిట్ అనేది మీకు రాబోతూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల పాటు బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులకు ఇతర ఉద్యోగస్తుల ద్వారా కూడా కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారితో గొడవలు కానీ లేకపోతే ఏవైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. మీరు దేనికైనా పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ అనేది పొందబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి అవసరము అయితే ఏమీ లేదు. అన్ని విషయాలలో కూడా మీకు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటుందని చెప్పాలి. రైతులకు ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో కలిసి వస్తుందని చెప్పాలి. వివాహాలు జరగట్లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారు వారందరికీ కూడా ఇది సరైనటువంటి కాలం, మంచి కాలం, అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా లేకపోలేదు. ప్రేమించుకుని ఎవరైతే వివాహాలు చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి కాలమే. కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. దానివలన వివాహాలు ఏవైతే ఉన్నాయో వివాహాలు కూడా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలనంటే ఈ రాశి జాతకులకు మొదట్లో ఆర్థిక పరంగా బాగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి కనిపిస్తూ ఉన్నాయి. మీకు డబ్బు అనేది బాగానే వచ్చినా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులు ఎక్కువగా డబ్బు అనేది సేవ్ చేయడానికన్నా కూడా ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. మరలా సంపాదిస్తాం కదా, ఇప్పుడు ఖర్చు చేస్తే ఏమైంది అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. వీరు డబ్బు అనేది అవసరం లేనటువంటి ప్రతి దానికి కూడా ఖర్చులు చేసేస్తూ ఉంటారు. అది ఇప్పుడు మీకు మంచిగానే ఉన్నా కూడా తరువాత మీకు కొన్ని రోజులకి ఏమవుతుందంటే మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చు పెట్టేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ యొక్క చేతిలో కనీసము ఎప్పుడు ఉన్నంత డబ్బు కూడా ఉండదు. కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. మీ యొక్క సంతానపరమైనటువంటి విషయాలలో కూడా మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు కోరుకున్నటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మీ యొక్క బంధుమిత్రులతో అందరితో కూడా కలిసి ఎంతో సంతోషకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నా. గతంలో ఉన్నటువంటి బాధలు కష్టాలన్నీ కూడా తీరిపోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క సంచారం, అదే రాహుకేతుల యొక్క సంచారం కూడా రాత్రి వారికి రానున్నటువంటి రోజుల్లో గొప్ప వరంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ ముందుకు సాగినట్లయితే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.